మనం ఓం శాంతి 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 అని మూడు సార్లు శాంతి అనే పదాన్ని ఎందుకు పలుకుతాం ఓం శాంతి శాంతి శాంతిహి అని శాంతి శబ్దాన్ని మూడు సార్లు ఎందుకు అంటాము అని ఇప్పుడు ఇది చాలా లోతైన ప్రశ్న ముందు ప్రణవంతో ప్రారంభిస్తాం ప్రణవం అనగా ఓంకారాన్ని ప్రణవము అంటారు ఈ ప్రణవము అన్నిటిలోకి మొదటిది అంటే అసలు ఏ పదాలు ఏ అక్షరాలు పుట్టనప్పుడు మొట్టమొదట పుట్టింది ఏంటి అంటే ఓంకారం ఓం ఇచ్చేక అక్షరం బ్రహ్మ అని మనకు వేదం చెప్తున్నది ఆ ఓం అనే ఒక అక్షరం చాలయ్య అదే బ్రహ్మ అంటే నాలుగు తలకాయల బ్రహ్మ కాదు ఇది బ్రహ్మము అంట అందుకే తేడా తెలియడం కోసం అంటే ఈ సృష్టి మొత్తం అంతా వ్యాపించి ఉన్న చైతన్యము రూపము లేనటువంటి శక్తిని బ్రహ్మం అంట కాబట్టి మన అందరిలోనూ కూడా మనం రాముడుగా కృష్ణుడుగా మన ఇష్టమైన ఏ దేవుడిగా దేవతగా కొల్చినా ఇవన్నీ సాకారమైన రూపాలు నిరాకారమైనటువంటి పరబ్రహ్మము విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది కాబట్టి దానిని మనం తెచ్చుకోవడానికి ఉపయోగించేటువంటిది ధ్వని ఓం అనేటువంటిది ఆ ఓంకారం చేత మనకు ఆ నిర్గుణ పరబ్రహ్మంతో అనుబంధం ఏర్పడుతుంది అందుకనే నా మిగిలిన నాలుగు ఆశ్రమాల్లోనూ అంటే బ్రహ్మచర్యము గృహస్థము వీటింట్లో చివరికి సన్యాసాశ్రమంలో ఏ మంత్రాలు చేసిన వారైనా సరే సన్యాసం తీసుకుంటే వారు ఇంకేమీ చేయక్కర్ల ఓం అంటే చాలు వాళ్ళు రోజు కూర్చుని ఓం 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 అంటే చాలు కాబట్టి ఓం అనేది దాంతో మనం ప్రారంభించి దానివల్ల మనకి ఏం లభిస్తుంది ఏం కావాలి మనకి అంటే శాంతి శాంతి కావాలి శాంతి అంటే శమము శమ ధాతువు మీద నుంచి శాంతి అనేది ఏర్పడుతుంది అంటే ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము వలన కలిగేటువంటిది మనం అష్టాంగ యోగ మార్గంలో శమధమ యమ నియమాసన ప్రాణాయామాలు అంటామే వాటిలో శమము దమము అన్నాం ఈ శమము అనేది ఇంద్రియ నిగ్రహాన్ని సూచిస్తుంది అంటే మనకి కంటి వలన ముక్కు వలన చెవి వలన నాలుగు వలన ఇవన్నీ రకరకాలైన కష్టాలు అందుకని వాటిని శమింపచేయాలి వాటిని మనం పోగకూడదు అనుకోవాలి మనం ఇది తినాలి అనిపిస్తే తినకూడదు మన నాలుగు మన అటు ఆ మిరపకాయ బజ్జి తిన ఉంటుంది దానివల్ల రోగాలు వస్తాయి చచ్చిపోతామని మనం దాన్ని శమింపజేయాలి కాబట్టి అట్లా కంటిని ముక్కుని వీటిని అన్నింటిని శమింపజేయాలి జ్ఞానేంద్రియములను శమింపజేయాలి అదే శమం ఆ శమం వల్ల ఏర్పడేది శాంతి ఆ శాంతి సత్వ రజస్తమో గుణములుగా ఉంటుంది వీటిని అన్నింటినీ మూడు సార్లు అందుకోసం చెప్తాం ఏదైనా మనకి త్రిభిహి త్రిరాచామేత అన్ని త్రి అనేది మూడు అనే సంఖ్య వేదం సంపూర్ణతకు సమగ్రతకు చెప్తూ ఉంటుంది కాబట్టి శాంతి 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 అని శమింపజేసుకో 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 ఓం శబ్దం చేత ఇవన్నీ కలగాలి అనేటువంటిది ప్రారంభంలోనూ ముగింపులోనూ కూడా మన చేత చెప్పిస్తారు ఎవరికైనా సరే విద్యార్థులకి పాఠం చెప్పేప్పుడు కానీ ఈ ఓం శాంతి 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 అనే దాంట్లో ముగింపులో చెప్పేదానికి మొదటి చెప్పేదానికి చివరికి చెప్పేదానికి స్వరభేదం ఉంటుంది అంటే ఎక్కడ ఉదాత్తం చెప్పాలి ఎక్కడ అనుదాత్తం చెప్పాలి ఈ స్వరాన్ని బట్టి ఆ స్వరం ఇది ముగిస్తున్నారని అర్థం ఇది ప్రారంభిస్తున్నారని అర్థం మొత్తం మీద కావాల్సింది ఏంటంటే మన పాఠం మన అధ్యయనం కానీ మనం ఏ పని చేసినా సరే మనం కోరుకునేది ఏంటంటే మన మనోవాక్కాయ కర్మలు మన సత్వరజస్తమ గుణాలు ఇవన్నీ కూడా శాంతించాలి ప్రశాంతంగా ఉండాలి అని ఈ మంత్రం చెబుతుంది ఇక మరో ప్రశ్న చూస్తే